మరికొన్ని క్రైమ్ న్యూస్ ను బ్రీఫ్ గా చూద్దాం. విజయవాడలో పట్ట పగిలై చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నిన్న మొన్నటి వరకు బైకులు ఇళ్ల చోరీలతో హడలెత్తించిన దొంగలు ఇప్పుడు గొలుసులు కాజేస్తూ మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెళ్లోని 2.5 తులాల చైన్ ని తెంచుకెళ్లారు. సిఎస్ఐ ఆసుపత్రి సమీపంలో జరిగిన స్నాచింగ్ తో కలకలం రేగింది. సీసీ కెమెరాలు లేని ఏరియాల్ని టార్గెట్ చేస్తున్నారు దొంగలు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలు ఈజీగా పనిచేసుకుపోయారు. అయితే చోరీ జరిగినప్పుడు బాధితులు కేకలు వేయకుండా ఇంటికెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లోని దృశ్యాల్లో ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని చూస్తున్నారు పోలీసులు. నకిలీ ధృవపత్రాలతో లోన్ తీసుకుని డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. తమ పేరు మీద ప్లాట్లు ఉన్నాయని నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి వాటి సాయంతో లోన్లు తీసుకుంటున్నారు. వాయిదాలు చెల్లించకపోవడంతో ఆంధ్ర బ్యాంక్ అధికారులు ప్లాట్లు జప్తు చేయడానికి వెళ్లారు. అప్పుడు మోసం బయటపడటంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారులో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు. సోలార్ ప్రాజెక్టులు ఇస్తానని మోసాలకు పాల్పడుతున్న ఘరానా చీటర్ని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన జగన్నాథం హైదరాబాద్ లో మకాం వేసి సోలార్ ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ వివిధ కంపెనీల ప్రతినిధుల్ని మోసం చేశాడు. 2.5 కోట్లు వసూలు చేసి పారిపోయాడని బాధితులు ఫిర్యాదు చేయడంతో జగన్నాథాన్ని కాకినాడలో అరెస్ట్ చేశారు పోలీసులు. తాళమేసుకున్న ఇంట్లో చోరీలు చేస్తున్న దొంగల్ని కరీంనగర్ జిల్లా కోరుట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్టకు చెందిన లవ్కుస్ బోమ్స్లే మరికొద్ది మందితో కలిసి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 43 చోరీలు చేసినట్లు గుర్తించారు. గతంలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు లవ్కుస్ ను పట్టుకున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. 2 రోజుల క్రితం శ్రీకాళహస్తి తెలుగుకొంగ కాలనీ మున్సిపల్ స్కూల్ సమీపంలో 9వ తరగతి విద్యార్థిని సుష్మ కిడ్నాప్ డ్రామా ముగిసింది. అమ్మాయికి చదువు ఇష్టం లేక వెళ్లిపోయి కిడ్నాప్ డ్రామా క్రియేట్ చేసిందని విచారణలో తేలింది. బస్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసిన సుష్మను తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు పోలీసులు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో ఈ నెల 8న జరిగిన రాధాకృష్ణ హత్య కేసును ఛేదించారు పోలీసులు. రాధాకృష్ణకు అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తేలింది. సదరు మహిళ కుమారుడు యాకోబు అతని బాబాయ్ సాయంతో రాధాకృష్ణను హత్య చేశాడు. పరారిలో ఉన్న నిందితులు డబ్బుల కోసం గ్రామానికి రాగానే నిఘా పెట్టి పట్టుకున్నారు పోలీసులు.